ఏ రమేష్ ఆడిపోతున్నారా? పులంగి లోడ్ దగ్గరికి పోతానన్న, అప్పిచ్చేదానికి పోతానన్న. రమేష్ కూర్చున్నారా? ముందు శనగ పంటకి పురుగు మందులు తీసుకొని వచ్చిందను, అవి అప్పు ప్రసాద్ అన్న. పంట దిగుబడి బాగుందాన్న? ఎండుకొల్లు తెగులు వచ్చింది, ఏరు తెగులు వచ్చింది, అంతా నష్టపోయింది పంట అంతా. ట్రైకోడెర్మా విరిడితో విత్తనం సిద్ధం చేయలేదంటారా నువ్వు? ఏందేందన్న, ఆ పద్ధతి నాకు తెలియదున్నా, నీకు తెలిసి ఉంటే చెప్పన్న. రమేష్ ఉండి ఇప్పుడు ఇతను శుద్ధి చేస్తాను చూద్దువా. మంచి పిండి తీసుకోవాలి, ఒక కేజీకి 5 నుంచి 8 గ్రాములు టైకోడర్మ ఇరిడి తీసుకోవాలి. ఒక ఎకరాకు సరిపడే ఏరుశనగ ఇత్తనాలని ప్లాస్టిక్ బుట్టి గున్నాలో ఈ విధంగా తీసుకోవాలి. ఒక ఎకరాకు సరిపడే ఏరుశనగ గిన్నెలు ఒకేసారి మనం కలుపుకోలేము కాబట్టి కొద్ది కొద్దిగా ప్లాస్టిక్ బుట్టి గున్నాలు తీసుకునేసి కలుపుకోవాలి. రమేష్ బాగా ఏడిసే చల్లార్చినటువంటి గంజి నీళ్ళు 1 కిలో ఏరుశనగ ఇత్తనాలకి 5 నుంచి 8 గ్రాములు ట్రైకోడెర్మా ఇరిడిని కలుపుకోవాలి. ఈ గంజి పిండి ఎందుకు ప్రసాద్ అన్న? ఈ ఏడిసే చల్లార్చిన గంజి ఈ ట్రైకోడెర్మా విరిడి ఈ ఏరుశనగ గింజలకి బాగా అతుక్కుంటుంది. ఈ విధంగా గంజి చల్లుకోవాలి. ఈ విధంగా గంజి నీళ్ళని చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకున్న గంజి పిండి పైన ట్రైకోడెర్మా విరిడిని ఈ విధంగా చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకున్న గంజిపైన ట్రైకోడెర్మా విరిడిని ఈ విధంగా చల్లుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కలుపుకోలేము కాబట్టి 1 ఎకరాకు సరిపడే గింజలను కొద్ది కొద్దిగా కలిపి నీటిలో ఆరబెట్టుకోవాలి. ఇదే రమేష్ ఈ విధంగా పద్ధతులు పాటించి ఇత్తనాలు శుద్ధి చేసుకొని మంచి దిగుబడి లేపించుకొని నీ అప్పులంతా తగ్గించుకో. సరే అన్న. సరే రమేష్ అన్న, ఈ పద్ధతిని నేను కూడా పాటిస్తాను. ఈ పద్ధతి రేపు నుండి నేను గింజలు వేసేటప్పుడు కూడా ఇదే విధంగా పాటించి మా పొలంలో కూడా నేను ఎత్తుకుంటాను. అదే మాదిరిగా 10 మందికి కూడా ధన్యవాదాలన్నా.